పారిపోయి దీపానికి వెల్తురు ఎక్కువ అన్నట్టు బీజేపీ లొల్లి బాగా చేస్తున్నారు. ఏందయ్య లొల్లి? ఇయాల బీజేపీలట కేసీఆర్ మీ దాంట్లో చేస్తా అని అడిగిండు అంటూ మరికి ఇప్పుడు ఎందుకు చెప్పినవే అప్పుడే చెప్పనుంటివి. ఇవన్నీ జూటా మాటలు. నేను ఎప్పుడో రెండేళ్ల కింద కేసీఆర్ కలిసి చెప్పాను, మరి అప్పుడే ఎందుకు బయట పెట్టలే? అంటే ఇవాళ వాళ్ళు బట్టగాల్చి మీదేయాలని రాజకీయంగా లబ్ధి పొందాలని చూస్తుంది. ఈ రాష్ట్రంలో రెండు పార్టీల పరిస్థితి ఉత్తరే. కాంగ్రెస్ వాడు అంటాడు బీఆర్ఎస్ వాళ్ళు బీజేపీకి బీటీం అంటాడు, మోడీ వచ్చేయమంటాడు బీఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్ కు బీటీం అంటాడు. అరే నాయన, మేము ఎవరికి బీటీం కాదు, తెలంగాణ ప్రజలకు ఏ టీం? తెలంగాణ ప్రజలే మాకు హైకమాండ్, తెలంగాణ ప్రజలు చెప్పినట్టు చేస్తాం తప్ప ఈ దొంగ జూటాబాజీ కాంగ్రెస్ ఈ బట్టేబాజీ బీజేపీ చెప్తే ఇనది. కేసీఆర్ మీ అందరిని కాదనే కదా మీ మెడల్ వంచి తెలంగాణ తెచ్చింది కదా. మీరు బీజేపీ తెలంగాణ ఒక్క ఓటు రెండు రాష్ట్రాలను ఎగబెట్టింది బీజేపీ. తెలంగాణ ఇస్తామని యూపీఏ కామన్ మినిమం ప్రోగ్రామ్ లో పెట్టి జూటా మోసం చేసింది కాంగ్రెస్ పార్టీ. ఈ బీజేపీ మెడల్ వంచి కాంగ్రెస్ వాళ్ళ మెడల్ వంచి ఢిల్లీని గదిలించి కేసీఆర్ తెలంగాణ తెచ్చిండు. మీతో కలవాల్సిన అవసరం లేదు, మీకు అసలు ప్రతిపక్ష హోదానా లేదు ఈ రాష్ట్రంలో. నా కాంగ్రెస్ వానికి ప్రతిపక్ష హోదా లేదు, నా బీజేపీకి ప్రతిపక్ష హోదా లేదు. ఇంకా వీళ్ళు మేమేందో గెలుస్తామని మేమేందో చేస్తామని పెద్ద ఏదో మేకపోతు గాంభీర్యం లాగా చూపిస్తుండ్రు. ఎవడు ఎన్ని ట్రిక్కులు చేసినా హ్యాట్రిక్ కేసీఆర్ ది, బీఆర్ఎస్ పార్టీదే హ్యాట్రిక్. గుంట గుంట కూడా నాట్లేస్తున్నారు, చేతి నిండా పందొరుకుతున్నది. ఇవాళ మనమే పనికి పక్క రాష్ట్రం కేలి మనుషులను తెచ్చుకొని పని చేయించుకునే దశగా ఇవాళ ఈ తెలంగాణ పెరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వంలో పతన మంచుల తెలంగాణ ఉంటే ఇవాళ కేసీఆర్ గారి హయాంలో పతాక స్థాయిలో తెలంగాణ అభివృద్ధి జరిగింది. ఆనాడు పొట్ట చేత పట్టుకొని బొంబాయికి దుబాయ్కి మనం బతకపోయినాం, మనం పని లేక హైదరాబాద్ కు బతకపోయినాం. కానీ ఇవాళ మనమే పది మందికి పని పెట్టే పరిస్థితికి తెలంగాణ తెచ్చింది. మరి మల్లగిట్ట కాంగ్రెస్ వాళ్ళు వస్తే అధోగతే అవుతుంది. అందువల్ల దయచేసి ఆలోచించండి, ఈ జూటా మాటలు బట్టెబాజు మాటలు చెప్పే కాంగ్రెస్ వాళ్ళ మాటలు నమ్మితే దయచేసి ఆగమైతాం. కేసీఆర్ 200 పింఛన్ 2000 చేయలే, ఆడవిల్ల పెళ్లికి 100,000 రూపాయలు కళ్యాణ లక్ష్మి ఇయ్యలే, బిడ్డ కాన్పుకు పోతే కేసీఆర్ కిట్టు రాలే, కరోనా వస్తే 10 కిలోల బియ్యం ఇచ్చి కడుపులో పెట్టుకొని కాపాడుకోలే, రైతు బంధు కింద ఎకరానికి 10,000 ఇస్తలేడా, రైతు బీమా యోజన రైతు చనిపోతే 5 లక్షల రూపాయలు దినవారం లోపు ఇచ్చి ఆ తల్లి పిల్లల్ని కడుపులో పెట్టుకొని కాపాడుకుంటున్నాడు. కరెంటుకు బాధ లేదు, ఎరువు బస్తాలకు బాధ లేదు, పండిన పంట అమ్మదనే దిగులు అసలే లేదు. ఈ రకంగా కేసీఆర్ గారు మంచి పని చేసిండు. మా తండాలకు మా ఎస్టీలకు 10% రిజర్వేషన్ ఇచ్చిండు, తండాలు గ్రామ పంచాయతీలు చేసిండు, మీ తండాలో మీరే సర్పంచులుగా అయ్యేటట్టు చూసిండు మన కేసీఆర్. ఈ రకంగా ఎన్నో మంచి మంచి కార్యక్రమాలు జరిగినాయి. నేను మా రైతులు మహిళలకు ఇంకో శుభవార్త చెప్పాలి, కేసీఆర్ మీ గురించి ఇంకా ఆలోచన చేస్తుండు, ఇంకా అక్క చెల్లెలకు ఏం చేయాలి, ఇంకా రైతులకు ఏం చేయాలి అని ఆలోచన చేస్తున్నాడు. ఇప్పటికే మా అక్క జిల్లాలు ఆలోచించాలి, 200 పెన్షన్ 2000 చేసినాక అత్తగోడల పంచాయతీలు బంద్ అయినాయి, కోడల పిల్ల అత్తని మంచిగా చూసుకుంటుంది 2000 వచ్చినాక, 2000 వచ్చే కరోనాలో 10 కిలోల బియ్యం వచ్చే కోడళ్ళకు మంచిగా. అంతేకాదు ఇవాళ కేసీఆర్ వచ్చినాక ఆరోగ్య లక్ష్మి కళ్యాణ లక్ష్మి కేసీఆర్ కిట్టు ఇవాళ మంచినీళ్లకు బాధ లేకుండా కేసీఆర్ చేసిండు. త్వరలో ఇంకా కొన్ని కార్యక్రమాలు చేయాలి, ఇంకా మహిళల్ని ఎట్లా పైకి తీసుకొద్దాం, మా రైతులకు ఇంకా ఎట్లా మేలు చేద్దాం అని కేసీఆర్ గారు ఆలోచిస్తుండ్రు. త్వరలోనే మన మేనిఫెస్టో రాబోతా ఉంది, కేసీఆర్ గారి మేనిఫెస్టో వస్తే ఈ రాష్ట్రంలో ప్రతిపక్షాల మైండ్ బ్లాక్ అయిపోతుంది. బిడ్డ మీరేదో పగటి కలలు కంటూరు, ఆచరణ సాధ్యం కాని హామీలు ఇచ్చే ప్రయత్నం చేస్తా ఉన్నారు. కానీ మీరెన్ని ప్రయత్నాలు చేసినా మీరెన్ని కుట్రలు చేసినా ఈ రాష్ట్రంలో గెలిచేది బీఆర్ఎస్ ప్రభుత్వం. అందువల్ల మీ అందరినీ కూడా కోరేది ఒక్కటే, దయచేసి మీరు కూడా పనిచేసే పద్మక్కని గెలిపియండి. ఎవరో కొంతమంది డబ్బు సంచులు ఉన్నాయని కట్టలు కట్టలు ఉన్నాయని పెద్ద పెద్ద కార్లు వేసుకొని బయలుదేరింది. పద్మక్క సాదా సీదా మనిషి, మీ అందరితో కలిసి ఉంటది. ఒక మహిళ మీద ఎట్లాంటి ఏదో గొర్రెల మంద మీద తోడేళ్లు దాడి చేసినట్టు హైదరాబాద్ కేలి ఓ గుండాల గ్యాంగ్ బయలుదేరింది, హైదరాబాద్ కేలి పైసల కట్టెలు తీసుకొని బయలుదేరింది. దయచేసి ఆలోచించండి,
నోట్ల కట్టలు గెలవాలన్నా మెదక్ ఆత్మ గౌరవం గెలవాలన్నా ఆలోచించండి. ఇవాళ మెదక్ ఆడబిడ్డ పద్మమ్మ, మెదక్ లో మన ఆడబిడ్డని గెలిపించుకోవాలి, కానీ నోట్ల కట్టలు గెలిస్తే మనకు అన్యాయం అవుతుంది. పిలిస్తే పలికే మనిషి, మీ తోటి ఆడపడుచు, మీ ఇంట్లో ఒక చెల్లెగా ఒక అక్కగా పద్మమ్మ పనిచేసింది, మెదక్ జిల్లా సాధించింది, మెదక్కు గణపురం నీళ్లు తెచ్చింది, మెదక్కు ఇలా ఎన్నో మంచి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. మెదక్కు రైలు వచ్చింది, మెదక్కు మెడికల్ కాలేజ్ వచ్చింది, రామాయణపేట్కు రెవెన్యూ డివిజన్ వచ్చింది, రామాయణపేట్కు డిగ్రీ కాలేజ్ వచ్చింది, మెదక్కు రెసిడెన్షియల్ కాలేజీలు తీసుకొచ్చింది. ఈ అభివృద్ధి కొనసాగాలంటే మళ్ళీ మన పద్మమ్మని గెలవాలి. తప్పిపోయి గిట్ట కాంగ్రెస్ వాడి గిట్ట గెలిచిండి అనుకో, ఏమైతుంది? ఆ కైలాసంలో మీదికి పోయినాక పెద్దపా మింగితే జర్రని కింది పడటం చూడు. ఈడగిట్ట కాంగ్రెస్ వాడు గెలిస్తే ఆయన కైలాసంలో పెద్దపా మింగినట్టు అవుతుంది మన పని. ఎందుకంటే ఈ రాష్ట్రంలో గెలిచేది కేసీఆర్ గవర్నమెంట్. మన మెదక్లో కూడా మన బీఆర్ఎస్ ప్రభుత్వం గెలిస్తేనే మన పనులు బాగా జరుగుతాయి, మన అభివృద్ధి కొనసాగుతుంది. అందుకోసం మీరందరూ కూడా పద్మమ్మ గారిని దీవించండి, మెదక్ అభివృద్ధికి అడుగులు వేయండి అని కోరుకుంటూ జై తెలంగాణ.